ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. గత బీఆర్ఎస్ సర్కార్తో పోలిస్తే తమ ప్రభుత్వం అసెంబ్లీని ఎక్కువ కాలం నిర్వహించాలని భావిస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. వారికి ఎక్కువ సమయం ఉన్నప్పటికీ తక్కువ దినాలు అసెంబ్లీ నిర్వహించారని, తమకు తక్కువ సమయం ఉన్నప్పటికీ ఎక్కువ రోజులు అసెంబ్లీ నడపనున్నామన్నారు. 2014-15 కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 10/7/2014 నాడు అక్కడ కేంద్రంలో ప్రవేశపెట్టింది. బాగా సమయం ఉండే 10 నాడు ప్రవేశపెడితే 12-13 మొదలు పెట్టుకొని చాలా రోజులు కూడా బడ్జెట్ సమావేశాలు, చర్చించాల్సిన అనేక అంశాల విషయంలో ఏది లేకుండా వాడు బడ్జెట్ ప్రవేశపెట్టింది 5/11/2014. అంత సమయం ఉన్నప్పటికీ ఎన్ని రోజులు నడిపిండ్రు వాళ్ళు? కేవలం 7 రోజులు నడిపిండ్రు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించిన అంశం విషయంలో నేను చెప్తున్నా. అదే 2019-20 5/7/2019 కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే 9/9/2019 ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అప్పుడు కూడా 8 రోజులు పెట్టింది. అంత సమయం ఉన్నప్పుడు, మాకు సమయం తక్కువ ఉన్నప్పటికీ వీలున్నంత వరకు సమావేశాలు ఎక్కువ దినాలు ఉండాలి అనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే 2024-25 సంబంధించి 22 23/7/2024 ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే 25/7/2024 నాడు మేము బడ్జెట్ను ప్రవేశపెట్టిపోతా ఉన్నాం. సమయం, ఎందుకంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమయం ఈరోజు 31 వరకు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం 2014-15 సంబంధించి.